నమస్కారం సికే న్యూస్ కు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు గ్రామదేవత పొన్నమ్మ ఆలయంలో గణంగా కేదారి గౌరి వ్రతం భక్తి శ్రద్ధలతో వ్రతం నిర్వహించిన మహిళలు చెడుపై ధర్మం సాధించిన ప్రతీకకు చిహ్నమే దీపావళి నగర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు ప్రకటించిన సికే బాబు దంపతులు తిరుమలలో వేడుకగా దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా పూర్తి చేసిన టీటీడీ శ్రీ కాళహస్తి వాయులింగేశ్వర స్వామి సేవలో రక్షా దేశస్థులు వార్తల్లోని వివరాలు శక్తిపీఠం పొన్నమ్మ ఆలయంలో కేదార గౌరి రథం పూజలు ఆదివారం ఆగమముక్తంగా సాగింది మహిళా భక్తులు పవిత్రంగా అమ్మవారి ఆలయంలో కేదార గౌరి రథం ఆచరించి నోములు నొచ్చుకున్నారు ఈ సందర్భంగా పొన్నమ్మ ఆలయంలో గౌరి రథం పూజలతో కిటకిటలాడింది అనంతరం అమ్మవారు అర్ధనారీశ్వర దేవిగా భక్తులకు అభయమిచ్చారు చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ తెలుగింట సంక్రాంతి పండుగ తర్వాత అతి పెద్ద పండుగ ఈ పండుగకు పేద ధనిక తారతమ్యం ఉండదు ప్రతి ఒక్కరూ ఆనంద లోగిళ్లలో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగను చిత్తూరు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు తొలి రోజు నరక చతుర్థి పర్వదినంలో పెద్ద ఎత్తున టపాకాయలు పేల్చి పండుగ చేసుకున్నారు ఇక రెండో దీపావళి పండుగను పురస్కరించుకొని నగరంలోని పొన్నమ్మ ఆలయంలో భక్తుల సౌకర్యార్థం గౌరీ రథానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ క్రమంలో భక్తులు ఆదివారం పొన్నమ్మ అమ్మవారి ఆలయంలో పవిత్రంగా కేదార గౌరీ రథం ఆచరించి నోములు నోచుకున్నారు దీపావళి పండుగ నాడు అమ్మవారి ఆలయాల్లో గౌరీ రథం ఆచరిస్తే ధనలక్ష్మి కటాక్షం సిద్ధిస్తుందని ప్రాశస్త్యం ఉండడంతో మహిళలు నగరంలోని అమ్మవారి ఆలయాల్లో పవిత్రంగా కేదార గౌరీ రథాన్ని ఆచరించారు దీంతో నగరంలోని పొన్నమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ గావించారు జిల్లా ప్రజలకు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు దీపావళి పండుగ శుభాకాంక్షలు ప్రకటించారు దీపాల పండుగ చెడుపై ధర్మం సాధించిన విజయాన్ని సూచిస్తుందన్నారు ఆధునిక కాలపు దురాచారాలను జయించి శాంతి సామరస్యం మత సామరస్యంతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి మనకు స్ఫూర్తినిస్తాయని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానని తెలిపారు భారత్ యొక్క నిజమైన స్ఫూర్తితో స్వదేశీ తయారీదారుల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని చెప్పారు ఈ పండుగకు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని అందరికీ విజ్ఞప్తి చేశారు దీపావళి మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో వెలుగులు సంతోషం శ్రేయస్సు కొత్త ఆలోచనలను తేవాలని సీకే బాబు దంపతులు ఆకాంక్షించారు తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో ఆలయ అర్చకులు దీపావళి ఆస్థానాన్ని నిర్వహించారు దీపావళి ఆస్థానంలో భాగంగా శ్రీ మలైప్ప స్వామివారు దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంలో గరుడాలవారుకు అభిముఖంగా వేంచేపు చేశారు సేనాధిపతి అయిన విశ్వక్సేనుల వారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ అభిముఖంగా వేంచేపు చేశారు
ఆ తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజ హారతి ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమక్తంగా నిర్వహించారు దీంతో దీపావళి ఆస్థానం పూర్తయింది దీపావళి పర్వదినం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలైప్ప స్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు దీపావళి ఆస్థానం కారణంగా కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టిటిడి రద్దు చేసింది తోమాల అర్చన సేవలను ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు ప్రపంచంలో ఉన్న యావత్ హిందూ భక్తులకందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తరఫున దీపావళి శుభాకాంక్షలు దీపావళి ఆస్థానం వందల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి రీతిలో మరింత గొప్పగా ఈ రోజున స్వామివారి ఆలయంలో చాలా వైభవంగా జరిగింది ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని వెంకటేశ్వర స్వామి దీవెనలు ప్రతి ఒక్కరికి కూడా అందాలని దేవాలయం తరపున నేను ముక్కంటి క్షేత్రం శ్రీ కాళహస్తిలో దీపావళి పండుగ శోభ కనిపించింది మహిళలు కేదారి గౌరి రథంలో నిమగ్నమయ్యారు ఇక రష్యా దేశానికి చెందిన కొందరు శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఇవాల ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శనానికి వచ్చిన మహిళలు రాహుకేతు పూజల్లో పాల్గొన్నారు అనంతరం ఆలయ పరిసర ప్రాంతాలను సందర్శించారు శ్రీ కాళహస్తి పుణ్యక్షేత్రం శిల్ప సౌందర్యంతో చాలా అందంగా ఉందని కితాబిచ్చారు దీపావళి పండుగ నాడు శ్రీ కాళహస్తి వైలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు అనంతరం ఆలయ అధికారులు రష్యా దేశస్థులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు పట్టు వస్త్రాలను అందించారు ప్రజలకు అనాథ వృద్ధులకు ప్రతి ఒక్కరూ సంపూర్ణ సహకారాన్ని అందించి సేవలు అందించాలని మాజీ కౌన్సిలర్ పార్థసారథి నాయుడు పిలుపునిచ్చారు ఆదివారం రాస్ వృద్ధాశ్రమంలో ఆయన అనాథ వృద్ధుల నడుమ దీపావళి పండుగను జరుపుకున్నారు దీపావళి పండుగను పురస్కరించుకొని అనాథాశ్రమంలో వృద్ధులకు పార్థసారథి నాయుడు మాంసాహార భోజనాన్ని అందించారు అలాగే అంబేద్కర్ కాలనీ ప్రజలకు మాంసాహార భోజనాన్ని పార్థసారథి నాయుడు పంపిణీ చేశారు పార్థసారథి నాయుడు సేవలను పలువురు భక్తులు కొనియాడారు ఈ కార్యక్రమంలో రాస్ ఆశ్రమ మేనేజర్ ముత్యాల శెట్టి పోలీస్ శాఖ విశ్రాంత ఏఎస్ఐ మురళి పంట్రాంపల్లి తన్నీర్ రవికుమార్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
బీదవాడికి అనారోగ్యులకు ఓల్డేజ్ వాళ్లకు హ్యాండిక్యాప్డ్ వాళ్లకు ఈ నాయుడు గారు జరిపించు నా ఈ ఆస్తుల పేరు రాస్ ద్వారా చాలా కాలంగా ఈయన మేనేజర్గా ఉండి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగంగా జరిపిస్తున్నారు వారికి నేను అనేక పర్యాలు తర్పించి వీళ్ళ యొక్క ఆశీస్సులు నాకు కావాలని కోరుతూ కోరుకొనుచు అనేక అనేక సహాయాలుగా నేను చేయవలసిన సహాయం చేశాను ఈరోజు ప్రత్యేకంగా దీపావళి నాడు ప్రతి ఇంట అందరి పిల్లల తల్లులతో కూడా ఆరోగ్యంగా ఉండి వాళ్ళు మాంసాహారాన్ని సేవిస్తారు అదేవిధంగా వీరు కూడా ఏదో దైవ కృప వాళ్ళకు కూడా జరగవల్ల వాళ్ళు కూడా సంతోషంగా భోంచేసే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకు బిర్యానీ స్వీటు అంటిపండు నా ద్వారా ఇస్తూ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారపల్లి మండల కేంద్రంలోని కొదలమడుగు గ్రామంలో ఆదివారం దీపావళిని పురస్కరించుకొని ఘనంగా జల్లికట్టు నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం నుండి అధిక సంఖ్యలో ఎద్దులు జల్లికట్టులో పాల్గొన్నాయి. బంగారపల్లి పరిసర ప్రాంతాల యువకులు ఉత్సాహంతో జల్లికట్టులో పాల్గొని ఎద్దులతో తలబడ్డారు. చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల ప్రజలు జల్లికట్టును చూడడానికి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీపావళిని పురస్కరించుకుని ఆదివారం ఘనంగా జల్లికట్టును నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం నుండి అధిక సంఖ్యలో ఎద్దులు ఈ జల్లికట్టు పోటీల్లో పాల్గొన్నాయి. మీ అపూర్వ సిల్క్స్ లో దీపావళి జబర్దస్త్ సేల్. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్. రెండు కీర్తి శెట్టి శారీస్ 390 రూపాయలకి, రెండు పొనియన్ సెల్వం శారీస్ 550 రూపాయలకి, రెండు తమన్నా శారీస్ 900 రూపాయలకి, రెండు సమంత టాప్స్ 290 రూపాయలకి, రెండు సాయి పల్లవి ప్లాజో సెట్ 390 రూపాయలకి, మూడు మెన్స్ షర్ట్స్ 999 రూపాయలకి, రెండు మెన్స్ జీన్స్ ప్యాంట్స్ 899 రూపాయలకి 10-50% వరకు డిస్కౌంట్. అపూర్వ సిల్క్స్, చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. తిరుపతి శివార్లలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తుందన్న వార్తలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల్లో ఈ గ్యాంగ్ సంచారం నమోదైంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గస్తీని ముమ్మరం చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఈ గ్యాంగ్ ఇళ్లల్లోకి చొరబడి దోపిడీలు చేస్తుంటారు. ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే హతమార్చడానికి కూడా వెనుకారడు. కాగా చెడ్డీ గ్యాంగ్ సంచారం వార్తలు దావానంలా వ్యాపించడంతో స్థానికుల్లో తీవ్రం భయాందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఈ గ్యాంగ్ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గ్యాంగ్ ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 67 సంవత్సరాలకు పైగా చిత్తూరు పట్టణ ప్రజలకు సరసమైన ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్న మీ ఆనందాలో మీకు, మీ పిల్లలకు మరియు మీ కుటుంబ సభ్యులకు కావలసిన వస్త్రాలను కొనుగోలు చేసి ఈ సంక్రాంతి సంబరాలను మరింత ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆహ్వానము పలుకుతోంది మీ అభిమాన ఆనంద. మన్నికైన వస్త్రాలకు ఎన్నికైన వస్త్ర నిలయం ఆనంద. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, చర్చి వీధి, చిత్తూరు. ఆనంద లైఫ్ స్టైల్, హై రోడ్, చిత్తూరు. తిరుమల శ్రీవారిని ఎంపీ ఎంవివి సత్యనారాయణ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఎంపీ సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్వరచనం అందించగా ఆలయ అధికారులు పట్టువసరంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ దీపావళి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు రావడం జరిగిందని, ప్రజలంతా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సుఖ సంతోషాలతో ఉండారని, సీఎం ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రతి పేదవాడికి అందుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం కార్యక్రమం తిరుగుతా ఉన్నాం. వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, రాబో 24 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి రావాలి, కావాలి, ఆయన వల్ల మేము ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. ఇవాళ 175కి 175 స్థానాలు రావడం ఏ విధమైన సందేహం లేదు. అత్యధిక స్థానాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాబో ఎన్నికల్లో గెలుచుకోబోతున్నారు. మళ్ళీ ఒక మంచి పరిపాలన 24 నుంచి 29 వరకు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కుటుంబంతో శ్రీవారిని సందర్శించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగాలని, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, రాజకీయ సంబంధాలు మంచిగా ఉండాలని, ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలని, ప్రజల మధ్యలో ఎలాంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా అభివృద్ధి పదం వైపు నడిచి ప్రపంచంతోనే పోటీ పడాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణకు మంచి రోజులు వస్తాయని నేను భావిస్తున్నాను. గ్రామదేవత పుణ్యమ్మ ఆలయంలో ఘనంగా కేదారి గౌరీ వ్రతం, భక్తి శ్రద్ధలతో వ్రతం నిర్వహించిన మహిళలు. చెడుపై ధర్మం సాధించిన ప్రతీకకు చిహ్నమే దీపావళి, నగర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు ప్రకటించిన సీకే బాబు దంపతులు. తిరుమలలో వేడుకగా దీపావళి ఆస్థానం శాస్త్రోక్తకంగా పూర్తి చేసిన టీటీడి. శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి సేవలో రష్యా దేశస్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.